క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయాన్ని సచినే స్వయంగా ఈరోజు ట్విట్టర్ లో వెల్లడించాడు. ఇటీవల నిత్యం కరోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నానని, కరోనాకు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆ ట్వీట్ లో సచిన్ తెలిపాడు. అయితే సచిన్ కు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. వైద్యులు నిరంతరం ఆయనను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించాడు. ఈ రోజు నిర్వహించిన టెస్టింగ్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ట్వీట్ లో వెల్లడించాడు. తన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నెగటివ్ గా వచ్చిందని తెలిపాడు. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటూ డాక్టర్లు ఇచ్చిన సూచనల ప్రకారమే అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నానని సచిన్ ట్వీట్ చేశాడు. తనతో పాటు దేశంలోని అనేక మందికి మద్దతు ఇస్తున్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు థ్యాంక్స్ చెప్తున్నానని మాస్ట్ బ్లాస్టర్ సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్ ఇటీవలే ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ T20 సిరీస్ లో భారత దిగ్గజాల జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. 1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ గా రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు.